హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ మీరు చూస్తుంది ఇడుపులో పాయలోని వైఎస్ఆర్ ఘాట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి అన్నమాట. నేను లోపలికి వెళ్ళి అది ఎలా వెళ్ళాలి, సో ఎక్కడ ఆ సమాధి ఉందని క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఎదురుగా విగ్రహం, ఈ పైనుంచి వస్తే మనం కిందికి ఆ విగ్రహం దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, సో గ్రీనరీ కానీ కింద ఐ మీన్ కింద ఫుట్ వర్క్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఇక్కడ ఓపెన్ ఆడిటోరియం ఉంది కదా, ఇక్కడ మీకు ఎదురుగా రాజశేఖర రెడ్డి గారి ఒక చిత్రపటం అంటే ఫోటో ఉంది కదా. సో ఇది ఏంటంటే ఒక చిన్న చిన్న టైల్స్ ఉంటాయి కదా, మామూలుగా కింద ఫ్లోరింగ్ టైల్స్ చిన్న చిన్నగా కట్ చేసి సో ఈ టైప్లో అయితే అక్కడ వేశారన్నమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇది, అంటే ఆర్ట్ ఎవడబ్బా సొత్తు కాదంటారు కదా ఇదే. సో ఇప్పుడు మీరు చూసారు కదా ఈ విగ్రహం, ఇది 50 అడుగుల విగ్రహం. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అనమాట, ఇది 50 అడుగులు 50 ఫీట్స్ అయితే ఉంది. సో ఆయన జననం మరణం మొత్తం డెత్ బర్త్ రెండు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీని కూడా మెన్షన్ చేశారు. అండ్ సో మీరు చూస్తున్నారు కదా ఈ ఆర్ట్ ఎవరు వేశారో కానీ, అంటే ఎవరు ఇలా మోడలింగ్ చేశారో కానీ చాలా ఎక్సలెంట్గా చేశారు. సో ఈ స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి, ఇక్కడ మీకు గేట్ కనిపిస్తుంది కదా ఈ లోపలికి అయితే వెళ్ళాలి. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి అప్రాక్సిమేట్గా ఒక 2 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అనేది ఉంటుంది. నేను వెళ్తుంది అయితే ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబం బ్యాక్ సైడ్ అంటే ఈ చూపించాను కదా, ఇక్కడ నుంచి హెలీప్యాడ్ కానీ లేదంటే హెలికాప్టర్లో కానీ లేదంటే వెహికల్లో కానీ అక్కడ నుంచి ఇక్కడికి వస్తారనమాట. ఇంత లాంగ్ డిస్టెన్స్ లాంగ్ ఉంది కదా, ఇక్కడ లేకుండా బ్యాక్ సైడ్ అయితే షార్ట్కట్ ఉంది, అక్కడ నుంచి రావచ్చు. సో మీరు చూస్తున్నారు కదా ఇదే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సమాధి. సో మీరు పైన వర్క్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మొత్తం టేకు చెక్కతో అయితే తయారు చేశారంట. ఇది మొత్తం చాలా అంటే చాలా నీట్గా, చాలా అంటే చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా ఇది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సమాధి. సో నేను దాదాపుగా ఇక్కడ ఉన్నప్పటికీ ఈ సరౌండింగ్స్లో ఇది నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అన్నమాట. సో చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే. సో ఆయన మొత్తం ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు చాలా అంటే చాలా బాగుండేవి. సో 108 కావచ్చు, 104 కావచ్చు, ఇలా చాలా విద్య వైద్య రంగంలో చాలా అంటే చాలా మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఈయన. సో మీరు చూస్తున్నారు కదా ఇది ఆయన యొక్క సమాధి. 1949లో ఈయన జన్మించాడు, 2009లో ఈయన మరణించాడు. సో చూస్తున్నారు కదా ఇదన్నమాట. చిన్నక ఒక స్తూపం లాగా ఉంది ఇది, చాలా బాగా పెట్టారు. అక్కడికైతే మనం వెళ్దాం, చూపిస్తా. చూస్తారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 8 జూలై 1949 అండ్ పరలోకయానం వచ్చేసి 2 సెప్టెంబర్ 2009. సో జీసస్ కొటేషన్ చాలా బాగా రాశారు ఇక్కడ. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా చాలా పేర్లు కనిపిస్తాయి మీకు, ఏంటి ఇది అంటే చెప్తాను చూసేయండి. ఈ బోర్డులో మన 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలో ఉన్న కొంతమంది ప్రజల పేర్లు, వారి పేర్లు ఇక్కడ ఎందుకు ఉన్నాయంటే ప్రతి ఒక్క డిస్టిక్ ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిస్టిక్లో ఉన్న వారి పేర్లు అయితే ఉన్నాయి. ఏంటి ఇదంటే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా, ఆ చనిపోయినప్పుడు ఆ న్యూస్ టీవీలో వచ్చింది, చాలామంది చూశారు. సో ఆయన మరణాన్ని తట్టుకోలేక ఇంతమంది 100ల మంది ఆయన కోసం ప్రాణాలు విడిచారు. ఒక వ్యక్తి కోసము ఇంతమంది ప్రాణాలు విడిచాడు అంటే ఆ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి మనం ఆలోచించుకోవచ్చు. చూస్తున్నారు కదా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశము, ఒంగోలు, నల్గొండ, హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కడప, కర్నూలు ప్రతి ఒక్క డిస్టిక్
ఇది లేదు అనుకున్న ప్రతి ఒక్క డిస్టిక్లో ఉన్న వాళ్ళు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక మరణించాడనమాట తన దైన మాట శైలితో. సో అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి, అనేకమైన సంక్షేమాలు, అనేకమైన అభివృద్ధిని చేసిన వ్యక్తి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2 సార్లు సీఎంగా అయితే నియమింపబడిన వ్యక్తి. సో చూసారు కదా ఇది డీటెయిల్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.